ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సంచలనంగా మారాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏం జరగబోతోంది అనేది అంటే ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎప్పుడైతే మంత్రులు సభా హక్కుల ఉల్లంఘన కింద అంటే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు ఎన్నికల కమిషనర్ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎప్పుడైతే గవర్నర్కి వాళ్ళు ఇచ్చారో నోటీస్ ఇచ్చారో దాని మీద అంటే అది కూడా రూల్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ కింద ఈ ప్రివిలైజేషన్ కమిటీకి ప్రివిలేజ్ కమిటీకి ఒక సిఫార్సు కూడా చేశారంట గవర్నర్ ఇమీడియట్గా దాని మీద స్పందించండి అనేది అయితే దాని మీద ప్రివిలేజ్ కమిటీ చర్చించింది బొత్స సత్యనారాయణ గారు అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళిద్దరూ స్పీకర్కి ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మీద ప్రివిలేజ్ కమిటీకి ఎప్పుడైతే గవర్నర్ సిఫార్సు చేశారు ఇమీడియట్గా దాని మీద ప్రివిలేజ్ కమిటీ చాలాసేపు చర్చించింది సభ్యులతో చర్చించిన తర్వాత ఫైనల్గా తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలి అనేది అంటే ఇప్పుడు విచారణకు ఆదేశించడానికి అసెంబ్లీ సిద్ధమవుతుంది అనేది అంటే ఇది ఎప్పుడైతే ప్రివిలేజ్ కమిటీ ఈ డెసిషన్ తీసుకుందో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గోవర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్కి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు స్పీకర్ ఆదేశాలు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది అంటే విచారణకు ఎప్పుడైతే స్వీకరించిందో ఇందులో నిజానిజాలు వెల్లడించిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది నిజంగా సభా హక్కుల ఉల్లంఘన అనేది జరిగి ఉంటే ఆయన వ్యాఖ్యలు అందుకు తగ్గట్టుగా ఉంటే ఖచ్చితంగా విచారణ అనంతరం చర్యలు ఉంటాయి అనేది కూడా చెప్పకనే చెబుతోంది అసెంబ్లీ ఇప్పుడు అయితే శాసనసభ స్పీకర్ తీసుకునే నిర్ణయం మీదే ఇప్పుడు ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది అంటే ఒక రకంగా గతంలో మహారాష్ట్రలో ఇన్సిడెంట్ ఏం అనేది పదే పదే ఇప్పుడు ప్రస్తావనకు వస్తుంది కాబట్టి ఎస్సీసీపై విచారణ జరిపే హక్కు ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీకి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ విషయాన్ని ఆల్రెడీ స్పష్టం చేసింది కూడా ప్రివిలేజ్ కమిటీ ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఆ విచారణ తర్వాత ఏం జరగబోతోంది శాసనసభ స్పీకర్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు అనేది ఇక్కడ ఉత్కంఠగా మారిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి